మీరు ఎన్నో టీవీ షోస్ అయితే చేయడం జరిగింది అండ్ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ హిట్ షోస్ అన్నమాట, లైక్ పటాస్ కానీ మీరు చెప్పినట్టు. సో వై డిడ్ యూ చూస్ దిస్ ఓన్లీ యాజ్ అ కామెడీ, అంటే ఈ టైప్ ఆఫ్లో అయినా ఎందుకు, లైక్ ఈ యొక్క ఈ టైప్ ఆఫ్ షోసే ఎందుకు చేయడం జరుగుతుంది ఫ్రమ్ ద స్టార్టింగ్ ఆన్వర్డ్స్? ఫ్రమ్ ద బిగినింగ్ నేను ఈ టైప్ ఆఫ్ షోస్ మాత్రమే చేయలేదు, బట్ కామెడీ ఎక్కువ ప్రిఫర్ చేశారు. మేబీ డైరెక్టర్ ఫెల్ట్ దట్ నా నవ్వు కొంచెం ఎక్స్ట్రీమ్ లౌడ్ ఉంటుంది, కొంచెం ఎక్కువగా పెక్యులర్గా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి. పటాస్ ఇస్ మై బ్రేక్, అంటే ఒక కెరియర్లో నాకు ఒక బ్రేక్, నేను శ్రీముఖి అనే గుర్తింపు పటాస్ అనే షో వల్ల వచ్చింది. మాస్ ఫాలోయింగ్, స్టూడెంట్స్ ఫాలోయింగ్, కాలేజ్ స్టూడెంట్స్ ఫాలోయింగ్ దాట్ అండ్ పటాస్ తర్వాత కూడా నేను చాలా టైప్ ఆఫ్ షోస్ చేశాను. కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ ఎందుకు అని అంటే నాకు కొంచెం కాన్సెప్ట్ డిఫరెంట్గా అనిపించింది. ఇప్పుడు ప్రస్తుతానికి జస్ట్ వచ్చామా, జడ్జెస్ ఉన్నారా, నవ్వుకున్నామా అని కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇన్వెస్టర్స్ అని, ఆడియన్స్ని ఇన్వెస్టర్స్ అని అంటూ, కామెడియన్స్ని స్టాక్స్ అని పిలుస్తూ, మీరు వాళ్ళపై ఇన్వెస్ట్ చేయాలి, వాళ్ళ గ్రాఫ్ ఎక్కడికి వెళ్తుంది అనేది ఒక టోటల్ కాన్సెప్టే నాకు కొంచెం వెరీ కమర్షియల్గా అండ్ ఏమంటారు నార్త్లో చేస్తుంటారు కదా అలా అనిపించింది. సో వై నాట్ అన్ అప్గ్రేడ్ అని అనిపించి ఈ సీజన్ అలా ఒప్పుకోవడం జరిగింది. వెండి తెర మీద హీరోయిన్గా ఉండాల్సిన శ్రీముఖ్ గారు ఎందుకు బుల్లితెరకి అంకితం అయిపోయారు? సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. చాలామంది అడుగుతుంటారు ఇలాంటి క్వశ్చన్స్, బట్ టీవీకి పరిమితం అయిపోయిన తర్వాత, టీవీలో బాగా చూసిన తర్వాత ఆ ఫేస్ని మళ్ళీ స్క్రీన్ చూడడం అని అంటే అది కొంచెం నాకే డైజెస్ట్ అవ్వదు. బట్ ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ ఇన్ మై స్పేస్. ఇక్కడ నేనే రాజు, నేనే మంత్రి, నేనే కింగ్, నేనే క్వీన్ కాబట్టి అప్పుడప్పుడు కొన్ని కొన్ని పాత్రల్లో అలా సినిమాల్లో చేస్తూ ఉంటాను. బట్ ఐఎమ్ హ్యాపీ వేర్ ఐఎమ్. హోస్టింగ్ ఇస్ మై లవ్, ఫస్ట్ లవ్, అండ్ ఇట్ విల్ ఆల్వేస్ బీ మై లవ్. అండ్ మరొకసారి మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. బై ఏదన్నా తెలిసి తెలియకో మా స్టాక్స్ వల్ల, అంటే మా కమీడియన్స్ వల్ల ఏదైనా చిన్నపాటి పొరపాట్లు అయితే క్షమించవలసిందిగా కోరుకుంటూ, డెఫినెట్గా మీరుంటేనే మా షో ప్రమోట్ అవుతుంది అండ్ ఇంకా చాలామంది ఆడియన్స్కి రీచ్ అవుతుంది. సో ఆహా సబ్స్క్రైబ్ చేసుకొని మా షో గురించి ఇంకొన్ని మంచి విషయాలు రాస్తారని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ సీజన్ 2, ఆల్రెడీ సీజన్ 1 చాలా బాగా సక్సెస్ అయిందని సీజన్ 2 స్టార్ట్ చేశారు. సో నాకు కూడా లక్కీగా భగవంత్ కేసరి రిలీజ్ అయ్యి చాలా ఖాళీగా చిన్న రిలాక్స్ మోడ్లో ఉన్నాను. సో వెకేషన్కి వెళ్దాం అనుకున్నాను, సరే సీజన్ 2 కూడా చేస్తే బాగుంటుందంటే హ్యాపీగా వచ్చి ఇక్కడ సరదాగా ఆ చైర్లో కూర్చొని మంచి మంచి కాస్ట్యూమ్స్ వేసుకుంటూ మంచి హెయిర్ స్టైల్స్ వేసుకొని కాస్త నన్ను నేను బాగా మిర్రర్లో చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ, అలాగే ఈ షోను కూడా నాకు చాలా బాగా నచ్చి సీజన్ 1 చేయడం జరిగింది. అంటే ఈ షోలో నాకు నచ్చింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సో కామెడీ అన్ని ఛానల్స్ అన్ని షోస్ చూస్తున్నాము, ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో అటెంప్ట్ చేస్తున్నారు, బట్ దిస్ ఈజ్ ద ప్లాట్ఫామ్ కొద్దిగా కార్పొరేట్ స్టైల్, ఒక స్టాక్ ఎక్స్చేంజ్ స్టాక్స్ వాళ్ళలో వాళ్ళకు ఒక చిన్న కాంపిటీషను, సో ఆడియన్సే ఇన్వెస్టర్స్, అంటే లైవ్ ఓటింగ్ ఉంది. సో ఆ లైవ్ ఓటింగ్ కోసం వాళ్ళు అప్పటికప్పుడు పెర్ఫార్మెన్స్ చేయటం, వాళ్ళ మీద వాళ్ళు పంచులు వేసుకోవటం చాలా కొత్తగా అనిపించింది నాకు కాన్సెప్ట్. సో అది నచ్చి నేను ఈ షోకి యాక్సెప్ట్ చేయడం జరిగింది. అలాగే సీజన్ 1 సక్సెస్ అయింది, ఇప్పుడు సీజన్ 2లోకి వచ్చాం. అండ్ మోర్ ఓవర్ దానికంటే కూడా మ్యాక్సిమం ఒక హెల్దీ కామెడీని ప్రొజెక్ట్ చేసేలా ఉంది ఈ షో, మీరు అన్ని ఎపిసోడ్స్ చూస్తే. సో అది కూడా బాగా నచ్చింది నాకు, అందుకని ఇది చేయటం జరిగింది. అలాగే చాలామంది అడిగారు, సో ఇంత సక్సెస్ఫుల్ డైరెక్టర్గా ఉంటూ మంచి పీక్లో వెళ్తున్నావు కదా, ఈ షో ఎందుకు చేస్తున్నావు అంటే, బేసిక్గా నాకు నవ్వటం ఇష్టం, నవ్వించడం ఇష్టం, నవ్వుకోవటం ఇష్టం, సో అందుకే చేస్తున్నాను. దెర్ ఈజ్ నో బిగ్ రీజన్ ఫర్ దట్. సో అదొకటి. అలాగే సమాజంలో నవ్వుకి ప్రాధాన్యత చాలా ఉంది. నవ్వు అంటే మనస్ఫూర్తిగా నవ్వుకోవటం, ఒక్కొక్కసారి ఎదుటోని చూసి నవ్వుకోవటం, ఇలాంటి రెండు చూస్తూ ఉంటాం. సో మనస్ఫూర్తిగా నవ్వుకోవటం ఎప్పుడు ఆరోగ్యం. నేను ఈ సీజన్ 1 జరిగేటప్పుడే చెప్పాను, మనం వేసిన జోక్ ఒక్కొక్కసారి పేలొచ్చు పేలకపోవచ్చు, మనం చేసిన అటెంప్ట్ ఒక్కోసారి నవ్వించవచ్చు నవ్వించలేకపోవచ్చు, బట్ మనస్ఫూర్తిగా ఎదుటి వాళ్ళని నవ్వించాలనుకునే ప్రయత్నం మాత్రం ఎప్పటికీ గొప్పది. సో ఆ నవ్వించే ప్రయత్నం చేసే వాళ్ళందరికీ, మన స్టాక్స్ అందరూ ఈ షోలో ఆల్రెడీ మీరు టీవీ మీడియాలో చూసే ఉంటారు, వీళ్ళందరూ ఈ షోలో ఈ సీజన్ని ముందు సీజన్ ఎలా కష్టపడి చేశారో ఈ సీజన్ కూడా వాళ్ళంతే కష్టపడి చేస్తున్నారు నవ్వించడానికి. సో వాళ్ళకు కూడా నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. అలాగే వ్యూవర్స్ అందరూ ఈ షోని ఇంత పెద్ద ఆహా ప్లాట్ఫామ్ మీద, సో ఈ మన కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ టీం అందరూ చాలా చక్కగా కలిసి దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి బాగా కష్టపడుతున్నారు. సో వాళ్ళకు కూడా నా బెస్ట్ విషెస్. అండ్
దట్స్ ఆల్.